తెలంగాణలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారు. పిసీసీ అధ్యక్ష పదవితో పాటు ఉపముఖ్యమంత్రి పదవిని కూడా బట్టి విక్రమార్కకి ఇవ్వాలని నిర్ణయించారు. మరికాసపట్లో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకొనున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరింత సమాచారం అందిస్తారు. రాజేంద్ర చెప్పండి, మొత్తానికైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని అయితే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది అధిష్టానం. అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని అయితే బట్టి విక్రమార్కకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మరి పరిణామాల నేపథ్యంలో ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఏదైతే పార్టీ అధిష్టానం దూతలు నియమించిందో వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే ఆ హోటల్ కు చేరుకున్నారు. అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా కాసేపటికే హోటల్ కు చేరుకున్నారు. అయితే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఏ విధంగా అయితే ఆచితూచి వ్యవహరించిందో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలు కూడా అదేవిధంగా పాలసీ ఉండాలని చెప్పేసి భావించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన సభ్యులుగా గెలుపొందారో వారందరితో కూడా ఇప్పటికే ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు కూడా మెజారిటీ శాతం రేవంత్ రెడ్డి వైపే ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అందరు కూడా హోటల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు గెలుపొందారో వారందరూ కూడా అక్కడ హోటల్లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా మొత్తం కూడా హోటల్లోనే ఉన్నారు. అయితే కాసేపటి క్రితమే సిఎల్పి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. దీంట్లో 2023 ఎన్నికలకు సంబంధించి మొత్తం 119 నియోజకవర్గాల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో దాంట్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అభ్యర్థులు. అదేవిధంగా ఒక స్థానంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. అంటే ఇప్పటికే 64 మంది కూడా హోటల్లోనే ఉన్నారు. వీరందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత సీనియర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవనెత్తకుండా భవిష్యత్తులో కూడా ఉండేలా పార్టీ అధిష్టానం ఇప్పటికే దృష్టి సారించింది. పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే వారితో ఒక్కొక్కరుగా భేటీ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత సిఎల్పి సమావేశం ప్రారంభం కానుంది. ఆ సిఎల్పి సమావేశంలో పార్టీ నేతగా శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత వీరంతా కూడా గవర్నర్ ని కలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కూడా మరికాసేపట్లోనే రాజ్భవన్ లో గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. ఆ ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధించారో వారందరి జాబితా కూడా గవర్నర్కు ఆయన అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరైతే మెజార్టీ శాతం గెలిచారు, మెజార్టీ సీట్లు గెలిచారో వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నర్ వారికి ఆహ్వానం పంపుతారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా సిఎల్పి భేటీ కంటే ముందే ఆ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందని మనకు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా పార్టీ సీనియర్ గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క కూడా సీఎం రేస్ పదవులు ఉన్న నేపథ్యంలో ఆయన్ని కూడా బుజగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయనకు ఇప్పటి వరకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఖాళీ కాబోతున్నటువంటి పిసిసి బాధ్యతలు బట్టి విక్రమార్కకు అప్పగించే యోచనలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రెండు బాధ్యతలు, ఇటు పార్టీ బాధ్యతలు అటు పాలనా బాధ్యతలు కూడా అప్పగించే యోచనలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కొమ్మరెడ్డి బ్రదర్స్ గాని, దామోదర్ రాజనాథ్ సింగ్ గాని ఇలాంటి వారందరితోనూ కూడా పార్టీ దూతలు ఇప్పటికే మాట్లాడుతున్నారు. మొత్తంగా కూడా సిఎల్పి నేతగా ఎన్నికయ్యేటువంటి అభ్యర్థి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇదే ఉండే విధంగా
పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టమైనటువంటి ఒక ఆలోచన ఉండడం మనకు తెలుస్తుంది. సిఎల్పి నేతగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కూడా రూట్ క్లియర్ గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత దీని మీద ఒక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. యామిని, రైట్, థాంక్యూ నాగేంద్ర.